ఇల్లు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఇల్లు ఎప్పుడు కొనాలి అన్న స్పష్టత చాలా మందికి ఉండదు. నిర్మాణంలో ఉండగా కొనాలా, లేక నిర్మాణం జరిగిన ఇల్లు కొనాలా, ఏది కొంటే లాభం ఉంటుంది అనే దాని మీద అవగాహన లేక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఇవాళ ఈ కథనంలో మీరు కడుతున్న ఇల్లు కొంటే లాభమా లేక కట్టిన ఇల్లు కొంటే లాభమా అనేది తెలుసుకోబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇల్లు కొనాలనుకునే వారి అవసరాలు, ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటిని కొనాలా లేదా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ఇంటిని కొనాలా అనే విషయం మీద తగిన సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది కొనాలి అనే నిర్ణయం తీసుకునే ముందు లాభాలు నష్టాలు వంటి వాటిని ముందుగానే తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు. అయితే నిర్మాణం జరిగే వరకు ఎదురు చూసే ఓపిక, దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూసే వారికి నిర్మాణంలో ఉన్న ఇల్లైతే బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిర్మాణం జరిగిన తర్వాత కంటే కూడా నిర్మాణంలో ఉన్న సమయంలోనే దాని విలువ తక్కువగా ఉంటుంది. మొదట్లో కొన్న రేటు నిర్మాణం జరిగిన తర్వాత వచ్చే రేటు కంపేర్ చేసుకుంటే లాభం పొందుతారు అని చెబుతున్నారు. ఎందుకంటే నిర్మాణంలో ఉన్నప్పుడు కంటే కూడా నిర్మాణం అయిపోయిన ఇళ్లని కొనుగోలు చేయడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో డిమాండ్ పెరిగి ఇళ్ల రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొనే ముందు ఆ ఇంటి నిర్మాణం ఎంత నాణ్యతగా ఉంది, డెవలపర్స్ బిల్డర్స్ ఎవరు ఏంటి అనేవి బాగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనే ముందు మెయింటెనెన్స్ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ వంటి హిడెన్ ఛార్జీల గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు. తక్కువ ధర నిర్మాణం జరిగిన ప్రాపర్టీల కంటే నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలు అత్యధిక లాభాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయటం వల్ల ఏ ఫ్లోర్ కావాలి, ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనేవి ముందుగానే మన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అయితే ఈ నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనడం కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఇల్లు సిద్ధమవడానికి ఎన్ని నెలలు పడుతుంది, అన్ని నెలల పాటు బ్యాంకు వడ్డీ ఎంత అవుతుంది, ఆ సమయానికి ఇంటి విలువ ఎంత పెరుగుతుంది వంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. ఎలా చూసినా గాని ప్రాపర్టీ వాల్యూ అనేది సిద్ధంగా ఉన్న ప్రాపర్టీతో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓపిక లేని వాళ్ళు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనవసరంగా బ్యాంకు వాళ్లకు కట్టాలి అనుకునే వారికి మాత్రం నిర్మాణంలో ఉన్న ఇల్లే బెటర్. కానీ నిర్మాణంలో ఉన్న ఇంటి కంటే ఎక్కువ ధర చెల్లించామన్న బాధ అయితే ఉంటుందే.